బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామ్యకంగా కొత్త వ్యవసాయ చట్టాలను విద్యుత్ బిల్లును బేషరతుగా ఉపసంహరణ చేయాలని సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల పొట్టగొడుతున్నారని మండిపడ్డారు. ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారందరికీ నగదు బదిలీ ద్వారా 7500 రూపాయలు 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్లులను వాటిని అమలు చేయడానికి చట్టాలను చేసింది. అట్లే 2020 విద్యుత్ చట్టాన్ని కూడా చేసింది. వీటన్నిటితోనే కార్మికులకు కాని రైతులకు కాని పెద్ద ఎత్తున ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాటిని రద్దు చేయాలని ఇలా దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు అందరు కలిపి ధర్నాలు నిరసనలు ముట్టడి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతా ఉంది. ఒకవైపు ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ సంస్థలన్నిటినీ బిఎస్ఎన్ఎల్ గాని బ్యాంకులు గాని ఎల్ఐసి గాని సింగరేణి రైల్వే ఇలాంటి సంస్థలన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తా ఉంది. వీటన్నిటిని ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలని కార్మికులందరికీ కనీస వేతనం ఇవ్వాలనేది కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని ఇవ్వాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని ఇవ్వాలని పని భద్రత కల్పించాలని అదే ఉపాధి హామీ పథకాన్ని కూడా 200 రోజులకు పెంచాలని ప్రతి రోజు కూలి 700 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్లతోనే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కలెక్టర్ ముట్టడి అన్ని సంఘాలు ప్రజా సంఘాలు కలిపి ముట్టడించడం అనేది జరుగుతుంది. నరేంద్ర మోడీ కావచ్చు కేసీఆర్ కావచ్చు బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే కార్మికులు ఈ రోజు కర్షకులు మొత్తం రోడ్ ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మరి రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే నరేంద్ర మోడీ నిద్రపోతుండు. రాష్ట్రంలో కార్మికులు ధర్నా చేస్తుంటే కేసీఆర్ నిద్రపోతుండు. ఒక్కొక్కరిని పాలించుకుంటా విభజించుకుంటా మరి నేను జీతాలు పెంచుతాను చెప్పి నాటకము బూటకం ఆడుతున్నావు. నీ నాటకాలు బూటకాలు ఏమి పని చేయమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.